చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది, ఆడు అందితే కాళ్ళు లేత జుట్టు పట్టుకుంటాడు, ఆడని రోడ్ ఏదో చేస్తాడు. చంద్రబాబు నాయుడు పనికి మాలిన సుంట చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు రౌడీజం అండి. ఊరుకో ఏమ్మా, రాంగోపాల్ వర్మ గారికి కొడాలి నాని తెలవపోవటంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే చాలామందికి అసలు ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని అసలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని జస్ట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా నేను తెలవాలంటే చాలా టైం పడుతుంది, తెలుసుకుంటారు. నేను ఇదే ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నేను ఇవ్వబోతున్నాను. ఈ బిల్లులు, ఈ హెరిటేజ్, ఈ ప్రియాపత్రలో ఈ అడ్డగోలు, ఈ రేట్లు ఏంది, ఈ మార్కెట్ రేట్లకి ఎన్నో వీటికి ఏంటి తేడా ఏంటి, ఇదే కందిపప్పు ఒక పక్కేమో రైతేమో గిట్టుబాటు ధరలేడని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం ఉంది, వాళ్ళకి రేటు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏమో 5,000 కోట్ల రూపాయలు నిధి పెట్టి ఎక్కడన్నా రేటు తక్కువ ఉంటే ఆ రేటుకి రైతుకి డబ్బిచ్చి కొని అది ఆక్షన్ పెట్టి అమ్ముకుని ఆ నష్టం ఏదో ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంది. అదేవిధంగా వినియోగదారుడు కొనుక్కునేవాడు వీటన్నింటినీ కూడా కొనలేక తినలేక పూర్తిగా ఒక పూట తిని తినక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి 2,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2,000 హెరిటేజ్ 10,000 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి హెరిటేజ్ 10,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఈ ప్రియాపచ్చడి ఇది స్వగృహాలు 200, ఇక్కడ 280 రూపాయలు అంటే ఇది 2,000,000,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్లాగే దళారీలు కాబట్టి దళారీ వ్యవస్థ మీద ఒక కన్నేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హెరిటేజ్లో కానీ ఈ ప్రియాపత్రలు కానీ ఈ గొడవ ఏందో ఈ పేపర్లు వచ్చినాక నేను కూడా వెళ్ళి అసలు ఏంటని చెప్పి పరిశీలిస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిపి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఇంకా వినియోగదారులకు తక్కువ రేటుకి ఏ రకంగా అందించాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది.